మరి వాసవి వైసవుల కడుపులో జన్మ తీసుకున్నదంటే నేను స్టడీ చేసిన మట్టుకు బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణులు రాజ్యం ఏలియన్రు నైరు నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు. కానీ నిజంగానే వైశ్యులకు ఎక్కడ కూడా స్థానం రాజకీయ నాయకులు కలిగించరు, పైసలు కొట్టేస్తారు వాళ్ళ దగ్గర, కానీ సీట్ అంటే ఇయ్యరు. రోషయ్య గారితో దగ్గరి పరిచయం, కనీసం ఆయనకు నాకు 45 ఏళ్ళ పరిచయం. కనీసం మంచి మాట మాట్లాడే ఏదైనా జాతి ఉంది భారతదేశంలో అంటే మంచి మాట. రాముడు ఉంటే రాములు, నారాయణ ఉంటే నారాయణ, ఆంజనేయుడు అయితే ఆంజనేయుడు, ఈ విధంగా మాట్లాడే ఏదైనా జాతి ఉంది అంటే నేను ఎక్కువ మెజార్టీలో చూసినా అది వైశ్యుల జాతే అని నేను చెప్పగలుగుతాను. ఇక మా దగ్గర మా అవ్వమ్మ అయ్య నాకు పేరు పెట్టారు గంగారాం, ఆలే నాకు గంగారాం అనలే, అరే గంగ్యా అరే గంగ్యనే. మా కథ అట్లా. ఇక లక్ష్మి పేరు పెడతాం, లక్ష్మి పేరు పెట్టి ఎప్పుడైనా లక్ష్మి అంటారా అవ్వ, ఓ లక్ష్మి యాడి పోతున్నాయి. కనీసం మాటనన్న మంచిగా మాట్లాడితే వాసవి తల్లి ఉత్పన్నం మన అందరూ అవుతుందని తెలియజేస్తూ